हेलो व्यूअर्स, एम्टी पिंडी एंदुकु दीनी चूपिस्तुनारा अनुकुंटुनारा? नथिंग बट लेफ्ट ओवर दोसा आर इडली बैटर अंडी। मा इंट्लो दोसकु इडली ओके पिंडी वाडतानंडी। इडली गानी दोसा गानी मेत्तगा सॉफ्ट गा चाला बागुंटाई। ई पिंडी तो नेनु ई रोजु मी कोसम मूडु रकाल टिफिन्स चेयबोतुन्नानु। लेट्स चेक आउट द रेसिपी। మన దగ్గర పిండి మిగిలిపోయినప్పుడు మరుసటి రోజు ఎన్ చెక్క ఒక మూడు పచ్చిమిరపకాయలు సన్నగా కట్ చేసి పెట్టుకొని, రెండు పెద్ద ఉల్లిపాయలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని, ఒక క్యారెట్ని ఇలా గ్రేట్ చేసుకొని, కొద్దిగా కరివేపాకును తుంచి పెట్టుకొని, రెండు ఇంచీల అల్లంని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకొని రెడీ చేసుకుంటే, పోపుకు కావలసిన కొద్దిగా నూనె, ఒక స్పూన్ ఆవాలు ఉద్దిపప్పు, అలాగే ఒక స్పూన్ జీలకర్ర కూడా రెడీ చేసి పెట్టుకుంటే ఎంచక్క మనం రకరకాల టిఫిన్స్ తయారు చేసుకోవచ్చు। అది ఎలానో చూద్దామండి। ముందుగా ఒక పాన్ పెట్టుకొని రెండు స్పూన్ల ఆయిల్ వేడి చేసుకోవాలి। ఆయిల్ వేడయ్యాక ఒక స్పూన్ ఉద్దిపప్పు ఆవాలు, ఒక స్పూన్ జీలకర్ర వేసి వేయించుకోవాలి। ఇవన్నీ బాగా వేగాక కట్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కలు కూడా వేసి వేయించుకోవాలి। ఆ తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న చిల్లీస్ కూడా వేసి సన్న మంటపైన వేయించుకోవాలి। తర్వాత ఉల్లి ముక్కలు కూడా వేసి చక్కగా ఫ్రై చేసుకోవాలి। ఆనియన్స్ ఎక్కువగా వేగాల్సిన అవసరం లేదండి, కచ్చపచ్చగా సగం వేగితే సరిపోతుంది। ఇప్పుడు కరివేపాకును కూడా యాడ్ చేసుకోవాలి। ఇందులోనే చిటికెడు ఇంగువ కూడా వేసుకుంటే ఫ్లేవర్ చాలా బాగుంటుంది। అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకుని ఆనియన్స్ కి కాస్త salt పట్టడానికి చిటికెడు salt కూడా యాడ్ చేసుకోవాలి। ఇలా చేస్తే ఉల్లిపాయలు చప్పగా లేకుండా టేస్టీగా ఉంటాయి। ఈ తాలింపంతా బాగా కూల్ అవ్వనివ్వాలండి। కాస్త చల్లారాక మనం తీసుకున్న లెఫ్ట్ ఓవర్ పిండిలో ఈ తాలింపునంతా వేసి మిక్స్ చేసుకోవాలి। పిండిని బాగా ఒకసారి కలుపుకోవాలి। ఆల్రెడీ మనం దోసలు ఇడ్లీలు వేసుకున్నప్పుడు కాస్త ఉప్పు సోడా వేసుంటాం కదండి, కాబట్టి పిండిలో అవేమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదు। ఇప్పుడు తురిం పెట్టుకున్న క్యారెట్ ను కూడా అందులో వేసి బాగా కలుపుకోవాలి। ఇలా రెడీ చేసుకున్న పిండికి మూత పెట్టి చక్కగా ఫ్రిజ్ లో పెట్టుకోండి। ఒకవేళ పిండి పుల్లగా లేకపోతే ఓవర్ నైట్ బయటే పెట్టేసేయండి। ఇప్పుడు మరుసటి రోజు పిండిని ఒకసారి బాగా కలుపుకోండి। కాస్త గట్టిగా ఉన్నట్లు అనిపిస్తే కొద్దిగా హాట్ వాటర్ యాడ్ చేసుకోవాలి। ఒకసారి పిండినంతా బాగా కలుపుకోండి। ఇప్పుడు నేను మీ కోసం ఊత్తాప్పం చేయబోతున్నానండి। ఇది ఊత్తాప్పం ప్యాన్, లేకపోతే ప్యాన్ కేక్ ప్యాన్ అని అడిగితే కూడా బజార్లో ఇస్తారు। చక్కగా నాలుగు గుంతలు ఉంటాయి। ఒకే సైజులో ఒకేసారి నాలుగు ఉత్తాపనలు రెడీ చేసుకోవచ్చు। ఈ ప్యాన్ ఉంటే మనకు టైం సేవింగ్ కూడా అండి। ఒక్కొక్కరికి నాలుగు ఉత్తాపనలు ఒకేసారి సర్వ్ చేయొచ్చు। సో చాలా ఈజీ కదండి। చక్కగా మార్జిన్స్ కి ఆయిల్ అప్లై చేశాను। ఒకవైపు బాగా కాలాక ఇంకో వైపు టర్న్ చేసుకొని దోసలు కాల్చుకోవాలి। సో మినీ ఉత్తాపం రెడీ అయిపోయిందండి। రెండు వైపులా బాగా కాలాక మినీ ఉత్తాపం ని సర్వ్ చేసుకోవచ్చు। మీకు ఇష్టమైన ఏ చట్నీతో అయినా
ఎంజాయ్ చేయొచ్చు. రెండవ టిఫిన్, ఇదే ఇడ్లీ పిండి కానీ దోశ పిండిని కానీ తీసుకొని ఇందులో 2 స్పూన్ల మైదా యాడ్ చేసుకోండి. బాగా మిక్స్ చేసుకోవాలి. ఈలోపు స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేడి చేసుకోండి. ఇప్పుడు ఇదే బ్యాటర్ని ఆయిల్ బాగా వేడాక చిన్న చిన్న పునుగులు అంటే బోండాల్లాగా వేసుకుంటే చక్కగా మనకు దోశ పిండి బోండాలు లేదా పునుగులు అని కూడా అంటారు రెడీ అయిపోతాయి. ఇవి చక్కటి ఈవినింగ్ స్నాక్ కూడా కదండి. ఈ పునుగులు చిత్తూరు జిల్లా కడప జిల్లాలో చాలా ఫేమస్ అండి. ఎక్కడైనా సరే చాలా ఇష్టంగా తింటారండి. బండి మీద పునుగులు చేస్తుంటే అక్కడ ఫుల్ క్రౌడ్ ఉంటుందన్నమాట. సో చక్కగా మనం లెఫ్ట్ ఓవర్ దోశ పిండిలో మైదా కలుపుకుంటే ఈవినింగ్ స్నాక్ రెడీ అయిపోతుంది. ఈ పునుగుల్లో మేమైతే పుట్నాల పప్పు పొడి చల్లుకొని కారం చట్నీ అద్దుకుంటూ తింటాం. సో మన 2వ రకం టిఫిన్ కూడా రెడీ అయిపోయింది. ఇక 3వ రకానికి వచ్చేద్దాం. సో ప్యాన్ చూస్తూనే మీకు అర్థమై ఉంటుంది కదండి, పొంగనాలు ఇదే పిండితో మనం ఈరోజు పొంగనాలు తయారు చేసుకుంటున్నాం. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, చక్కగా పొంగనాలు రెడీ అయిపోతున్నాయి. అన్ని పొంగనాలకి కాస్త నూనె అప్లై చేసి 2 వైపులా చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కాల్చుకోవాలి. ఇలా చేస్తే పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి. సో వ్యూయర్స్, నేను చెప్పినట్లు ఒకే పిండితో 3 రకాల టిఫిన్స్ రెడీ చేశాను. మినీ ఉత్తాపం, పునుగులు, పొంగనాలు చక్కగా రెడీ అయిపోయాయి. చూస్తున్నారు కదూ. సో ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ మామ్స్ కిచెన్. బాయ్ బాయ్.